వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయం నందు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకృష్ణ గారిని మూడవసారి నియామకంపై కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లా పోశెట్టి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ కార్యక్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు స్వరాష్ట్ర ఆంక్షను చాటిన విషయం తెలిసిందే. కళాకారుల ఆడపాటలు కళాకారుల కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. అర్హులైన కళాకారులకు మరో 500 మంది కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించి నిరుపేద కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సంస్థ గౌరవ అధ్యక్షులు కనపర్తి హనుమాన్లు గారు, నాగుల చంద్రశేఖర్, ఎర్రం రవిరాజ, మల్లేశం వంగల శ్రీధర్, అన్నారం హరీష్ తదితర కళాకారులు పాల్గొన్నారు. మరియు ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన సంస్థ గౌరవ అధ్యక్షులు కనపర్తి హనుమాన్ గారు మరియు కళాకారుల సంక్షేమ సంఘానికి సభ్యులు ఎర్రం రవిరాజ, నాగుల చంద్రశేఖర్, దూస మల్లేశం, వంగల శ్రీధర్ మరియు వీరందరికీ హృదయపూర్వక కళాభరణ తెలియజేస్తూ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు శాసనసభ్యులు శ్రీ ధూమ్ధామ్ కార్యక్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కళాకారుల స్వరాష్ట్రం ఆంక్షను తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. ముందుగా కళాకారుల ఆటపాటలతో రాష్ట్రం సాధించే వరకు కళాకారుల కృషి ఎంతో ఉందని గుర్తు చేశాం. అర్హులైన కళాకారులందరికీ మరో 500 మంది కళాకారులకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వీరందరికీ హృదయపూర్వక కళాభరణం తెలియజేస్తున్నాం.